పేరు దుర్గా అండి. అసలు హార్లీ డేవిడ్సన్ కి హీరోకి ఎలాగైనా లింక్ అప్ అయ్యింది? హార్లీ అంటే ఏం లేదు సార్, మన హీరో అనేది ఏడో మోటార్ కాప్ అనేది వరల్డ్లోనే పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్, నెంబర్ ఆఫ్ సర్వీస్ సెంటర్స్, నెంబర్ ఆఫ్ డీలర్షిప్స్ ఉన్నాయన్నమాట ఇండియాలోనే. అంటే ఇండియాలో పెద్ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి వస్తుంది హీరో అనేది. అందువల్ల హీరో ఏంటంటే ఎక్కడ పడితే మనకి ఎక్కడ ఎక్కడైనా సర్వీసింగ్ అని అవైలబిలిటీ ఉంది, షోరూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది, సర్వీస్ కూడా బాగుంటుంది అని చెప్పి మన హార్లీ అనేది హీరోతో టైప్ అయింది సార్. ఓకే, 2019లో హార్లీ డేవిడ్సన్ ఆంధ్రాలోని చాలా మటుకు చోట్లలో రాలేదు. ఇప్పుడు హీరోతో టైప్ అయినందుకు ఎన్ని బైక్స్ అనేది సోల్డ్? ఇప్పుడు హీరోతో మనకు టైప్ అయిన వాళ్ళంటే మంత్లీ మనకి 30 నుంచి 35 బుకింగ్స్ అవుతున్నాయి సార్. మనకి యావరేజ్గా ఒక 40 వెహికల్స్ వరకు మంత్లీ డెలివరీస్ అవుతున్నాయి సార్. ఎందుకంటే మనకి ప్రారంభ ధర వచ్చి మనకి 239,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఈ ఒక వెహికల్. ఎందుకంటే 440 సీసీలో మన ఇండియన్ మార్కెట్లో అంత తక్కువ ప్రైస్కి అయితే ఏ వెహికల్ కూడా లేదు సార్. ప్రారంభ ధరే మనకి 239,500 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఈ బండి సేల్లోకి వచ్చిన తర్వాత ఎంతమంది మొక్కు చూపించారు? మన దగ్గర అయితే ఇంచుమే 1000 ప్లస్ అయ్యాయి సార్ డెలివరీస్ అండ్ బుకింగ్స్ కూడా. నెంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తున్నాయి మనకి ఎవ్రీ మంత్, మనకు 30 వెహికల్స్ కూడా మనకి ఈ షోరూమ్ నుంచి మనం సేల్ చేస్తున్నాం సార్. అసలు ఈ బండి ఎప్పుడు లాంచ్ అయింది? ఈ బండి మన లాస్ట్ ఇయర్ జూలై 2023లో లాంచ్ అయింది సార్. మన డెలివరీస్ కూడా మాత్రం డిసెంబర్ నుంచి మన డెలివరీస్ కూడా స్టార్ట్ చేస్తాం సార్. బండి కొన్ని స్పెసిఫికేషన్ ఫీచర్స్ కోసం ఇందులో అయితే 3 వేరియంట్స్ వస్తున్నాయండి. 3 వేరియంట్స్, టాప్ వేరియంట్ అయితే మ్యాట్ బ్లాక్ వస్తుంది, మిడ్ వేరియంట్లో 2 కలర్స్ ఉంటాయి సార్, రెడ్ కలర్ అండ్ గ్రే కలర్ వస్తుంది. ఇది బేసిక్ కలర్, బేసిక్లో అయితే సింగిల్ కలర్ ఎల్లో వస్తుంది అన్నమాట. బేసిక్లో మీకు బేసిక్లో స్పోక్ వీల్స్ వస్తుంది, సింగిల్ కలర్ వస్తుంది సార్. తర్వాత మీకు దీనిలో ఫీచర్ టీఎఫ్ఐ డిస్ప్లే వస్తుంది అన్నమాట. మీకు ఎస్ఫైఎస్ ఆప్షన్ ఉంటుంది, ఏమైనా పర్సన్ కానీ వాళ్ళకి యాక్సిడెంట్ జరిగినా సరే ఇది ప్యానిక్ ఎలక్ట్ అనేది దీంట్లో ఉంటుంది సార్. తర్వాత మీకు జీపీఎస్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది అన్నమాట. తర్వాత మీకు ఈ ఫ్రేమ్ వచ్చేసి కూడా ట్రెల్లిస్ ఫ్రేమ్ వస్తుంది వెహికల్ది. అంటే వేరే స్పోర్ట్స్ వెహికల్కి వచ్చే ఫ్రేమ్ ట్రెల్లిస్ వెహికల్ అంటే చాలా హెవీగా స్ట్రాంగ్గా ఉంటుంది. అది కాకుండా మీకు 27 BHP వస్తుంది వెహికల్, 27 BHP అండ్ 36 టార్క్ వస్తుంది. 27 BHPలో 4000 RPM, 36 టార్క్లో మీకు 6000 RPM వస్తుంది అన్నమాట. అంటే 440 సీసీలో మీకు ఎక్కువ ఫీచర్స్ ఉన్న వెహికల్ అయితే హార్లీ డేవిడ్సన్. అందులో హార్లీ డేవిడ్సన్ అంటే మన వరల్డ్లో నెంబర్ 1 వెహికల్ సార్. ప్రజెంట్ అయితే కంప్లీట్స్ కూడా 0, అసలు ఏక మనం ఇచ్చిన సర్వీస్ కూడా బాగానే ఉంటుంది. కస్టమర్స్ ఎటువంటి కూడా రివ్యూ కూడా ఫీడ్బ్యాక్ అనేది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది సార్ మార్కెట్లో. అంటే మోర్ దెన్ యంగ్స్టర్స్ కూడా ఈ వెహికల్ వాడుతున్నాయి. ఎందుకంటే ఇది మార్కెట్లో ఫస్ట్ టైం, అంటే తక్కువ బడ్జెట్లో క్రూజర్ వెహికల్ అని రావడం మార్కెట్లో అయితే ఫస్ట్ టైం సార్ అది. ఇంకా మరి ఇబ్బంది మైలేజ్ రివ్యూ ఎలా ఉంది? కస్టమర్ అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే మన చాలామంది కస్టమర్స్ వాడుతున్నారు సార్. మైలేజ్ అయితే మనకి 30 నుంచి 35 దాకా వస్తుంది సార్, 30 నుంచి 35 వరకు మైలేజ్ అనేది వస్తుంది సార్. ఇందులో మీకు ఫీచర్స్ వచ్చిన తర్వాత డిస్ప్లే టోటల్ డిజిటల్ డిస్ప్లే వస్తుంది సార్. ఆల్ లైట్స్ సార్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి అన్నమాట. ఇది టీఎఫ్ఐ డిస్ప్లే అనమాట. మనకి సమ్మర్లో కూడా ఎంత ఎండ్లో కూడా డిస్ప్లే చాలా బ్రైట్గా కనిపిస్తుంది. దీంట్లో మనకి ఎస్ఫైఎస్ ఆప్షన్ ఉంది, బ్లూటూత్ ఆప్షన్ ఉంది, మన మొబైల్ కనెక్ట్ కూడా దీనికి ఉంది సార్. అది కాకుండా మనకి యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది సార్. ఇది మన మొబైల్ ఛార్జింగ్ కూడా దీనిలో పెట్టుకోవచ్చు అనమాట. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చి 13.5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది సార్. దీని ఫ్రేమ్ వచ్చి ట్రెల్లిస్ ఫ్రేమ్ వస్తుంది అనమాట, 440 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. ఇది మీకు ట్రెల్లిస్ ఫ్రేమ్ వల్ల అడ్వాంటేజ్ అంటే వెహికల్ వెయిట్ వల్ల మీకు స్టెబిలిటీ అంటే బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ ఉంటుంది అనమాట. దీంట్లో ట్యూబ్లెస్ టైర్స్, ఫ్రంట్ బ్యాక్ కూడా బోత్ టైర్స్ ఏబిఎస్ వస్తుంది సార్. ఏబిఎస్ బ్రేక్స్ వస్తుంది, 320 mm ఫ్రంట్ డిస్క్ సైజ్ వస్తుంది అన్నమాట, 300 mm బ్యాక్ డిస్క్ వస్తుంది. బోత్ డిస్క్స్ కూడా ఏబిఎస్ అనమాట. ఏబిఎస్ ఇవ్వడం కూడా సేఫ్టీ అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. అది కాకుండా మనకి ఇంజిన్లో 6 గేర్స్ వస్తుంది సార్, 6 గేర్స్ ట్రాన్స్మిషన్. ఈ 6 గేర్స్లో వచ్చి స్లిప్ ఎస్టెంట్ క్లిచ్ వస్తుంది అన్నమాట. ఈ స్లిప్ ఎస్టెంట్ క్లిచ్ వల్ల చాలా రైడర్స్ చాలా అడ్వాంటేజ్ కూడా ఉంటుంది సార్. సేఫ్టీ పర్పస్ కోసం స్లిప్ ఎస్టెంట్ క్లిచ్ దించారు. ట్యాంక్ కెపాసిటీ వచ్చి 13.5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది సార్, పెట్రోల్ కెపాసిటీ వచ్చి. టోటల్ క్రూజర్ వెహికల్ సార్, మన బార్ హ్యాండ్ వస్తుంది, సిట్టింగ్ కంఫర్ట్ కూడా డ్రైవింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది సార్. ఇది మీకు 440 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ సార్. దీన్ని మనం ఆయిల్తో కూల్ చేసుకుంటుంది అండి ఇది ఇంజిన్. మన ఈ రైడర్ చూస్తారు కదా సార్, దీని నుంచి ఇక్కడ ఆయిల్ అని దీన్ని పాస్ చేసుకుని ఆయిల్ కూల్ చేసుకుంటుంది అన్నమాట, ఆయిల్తో కూల్ అవుతుంది ఇంజిన్ అది. ఇది 7-స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ వస్తుంది బ్యాక్. ఫ్రంట్ వచ్చి యూఎస్డి సస్పెన్షన్ వస్తుంది సార్, అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట. యూఎస్డి అంటే యూఎస్డి సస్పెన్షన్ అనేది చాలా చాలా కాస్ట్, కేవైబీ సస్పెన్షన్ చాలా కాస్ట్లీ సార్, జపాన్ టెక్నాలజీ. అది కూడా మనకి దీంట్లో ఆ ప్రైస్కి మనకి యూఎస్డి సస్పెన్షన్ కూడా అరేంజ్ చేస్తారు సార్ వెహికల్లో. టోటల్ లైట్స్ కూడా ఇది ఎల్ఈడి లైట్స్ వస్తుంది సార్. మీరు ఎల్ఈడి లైట్స్ చూస్తే సార్ డబుల్ ఫ్రేమ్లో వచ్చి మీకు ఇక్కడ హార్లీ డేవిడ్సన్ అనే లోగో కూడా కనిపిస్తుంది. మీకు లైట్స్ ఆన్ అయినప్పుడు ఇక్కడ హార్లీ అనే లోగో వస్తుంది అన్నమాట. ఇది ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అన్ని లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్ వస్తున్నాయి సార్ మీకు అది.